CM KCR రైతు భీమా ప్రవేశపెట్టి రైతులు ధీమాగా ఉండేలా చేశారన్నారు మంత్రి కేటీఆర్. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామన్నారు. సౌభాగ్య లక్ష్మిలో ప్రతి ఆడబిడ్డకు 3000 ఇస్తామని తెలిపారు. చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తివేశామన్నారు. 111 జీవోలో న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్యకు ఓటు వేసి చేవెళ్ల అభివృద్ధికి పాటుపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆది ముబారక్ వచ్చింది యాదన్న, ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంత చక్కగా మాట్లాడతాడంటే, ఎంత నవ్వుమోహంతో ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా అన్న మాకు ఇది కావాలి అది కావాలి, మా కాన్స్టిట్యున్సీకి మా ప్రజలకు ఇది కావాలి అది కావాలని ప్రజల గురించి అడుగుతాడు తప్ప ఎన్నడూ ఒక్కరోజు కూడా సొంత పని అడగని ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మరి 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, ఆసరా పెన్షన్లు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి, 111 జీవో పోయింది, మీ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చినాయి, చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. రేపటి రోజున మళ్ళీ 3వ సారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మా ఆడబిడ్డల కోసం కొత్తగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం. ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయల చొప్పున, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిన్న ఆడబిడ్డకి నెలకు 3000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఏవైతే ఇవాళ 2000 వస్తున్నాయో వాళ్ళందరికీ నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ప్రతి మహిళకి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా ప్రతి ఇంటికి తెల్ల కారడు ఉండే ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఈ రకమైన ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రశాంతమైన చేవెళ్ళ ఉండాలంటే, ప్రశాంతంగా తెలంగాణ ఉండాలంటే, కడుపు నిండా కరెంట్ రావాలంటే తప్పకుండా కాలే యాదయ్య గారి కారు గుర్తు కొట్టేసి మీరందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ